దానికంటే ముందు ఒక ప్రధానమైన అంశం ఏంటంటే రిజల్ట్స్ అయితే మొత్తానికి మూత మోగింది. ఎవరు ఊహించని పరిస్థితుల్లో, అంటే కనీసం అంచనా కూడా వెయ్యలేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చూస్తాం. అదేవిధంగా తెలంగాణలో మొదటి నుండి కూడా అందరూ ఊహించినట్టుగానే ఫలితాలు అయితే కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో దేశం ఏమంటుంది, తెలుగు రాష్ట్రాలు ఏమంటున్నాయి, ప్రజలేమంటున్నారు, ఈ మూడు ప్రశ్నలు ఒక ఉత్కంఠకైతే తెరలేస్తున్నాయి. దాంతోపాటు ఇంకొక ప్రధానమైన అంశం ఏంది అంటే ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగిన రిజల్ట్స్ పట్ల నిజంగా ప్రజల తీర్పును గౌరవిస్తూ దానితో పాటు అనుమానాలను వ్యక్తం చేస్తూ ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితులలో అక్కడి వైఎస్ఆర్సీపీ ఉంది అనేది వాస్తవం. ఇక అందరూ ఊహించినట్టుగానే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్, కొనిదల పవన్ కళ్యాణ్ భారీ విజయంగా మెజార్టీ అయితే సాధించాడు, పూర్తి స్థాయిలో కూడా ఇక ఎమ్మెల్యేమైండు. ఇక తెలుగుదేశం పార్టీ అనేక ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాల కంటే కేకే అనే ఒక సర్వే సంస్థ ఇచ్చిన అంచనాలు 161 ఇచ్చిన ప్రకారం ఆ ఒక్క సర్వే సంస్థ తప్ప మిగతా అన్నీ కూడా అంచనాలు తప్పిన పరిస్థితి కనబడింది. ఇక వైఎస్ఆర్సీపీ రిజల్ట్స్ను చూస్తే ఎవరు కూడా ఊహించని పరిణామం ఏర్పడింది. దాన్ని చూస్తే కూడా కాసింత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేయాల్సిన పరిస్థితులు కూడా కనబడ్డాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మహా అంటే 12 వరకు మాత్రమే కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా. ఎందుకు అంటే పూర్తిగా 12 స్థానాలకే వైసీపీ పరిమితమైతే బీజేపీ 8 స్థానాలు, ఇటు జనసేనకు సంబంధించి 21 స్థానాలు, ఇక టీడీపీకి సంబంధించి 134 స్థానాలు అయితే ఉన్నాయి. ఇంకా మరికొన్ని కూడా లీడింగ్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక దానితో పాటుగా పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్పును ఏ విధంగా ఇచ్చారనేది కూడా ఎవరు ఊహించడానికి కూడా లేదు. ఏ ఎగ్జిట్ పోల్స్ అయితే ఇచ్చాయో ఎగ్జిట్ పోల్స్ అన్నిటి కూడా రివర్స్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎవరు మాట్లాడడానికి కూడా లేని పరిస్థితి అయితే వినబడుతుంది. రైట్, ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. ఆంధ్రప్రదేశ్లో నిజంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రభుత్వం అంతా ఎమ్మెల్యేలు కానీ అక్కడి ప్రభుత్వం కానీ ప్రజలకు ఏమీ చేయలేదా, లేకపోతే నిజంగానే ప్రజలు మార్పు కోరుకున్నారా, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయకపోవడమే ప్రశ్ననా, లేకపోతే అమరావతి రాజధాని లేకపోవడమే ప్రశ్ననా, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రోడ్లు దానితో పాటుగా ఐటీ పరిశ్రమలు తీసుకురాకపోవడం, ఉద్యోగాల కల్పన లేకపోవడమే దానికి కారణమైందా, లేకపోతే ఎమ్మెల్యేల తీరే దానికి కారణమైందా అనేది ఒకటి ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మాత్రం చాలా క్లియర్ కట్గా వన్ సైడ్ వార్, వన్ సైడ్ అయిపోయింది. మొత్తం తెలుగుదేశం, దానితో పాటు జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ మూడు మాత్రమే పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే ఒక ప్రభంజనాన్ని సృష్టించిన పరిస్థితి అయితే కనబడింది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఊహించని పరిస్థితులు ఏర్పడినాయి. ఇక మొత్తానికి వైఎస్ఆర్సీపీ తన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు పూర్తిగా కూడా మొత్తానికి జరుగుతున్న ఎలక్షన్స్ రిజల్ట్స్ను చూస్తూ ఉంటే అసలు ఆశ్చర్యాన్ని కాదు, ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచనలో పడ్డ పరిస్థితి. దాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒకంత అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మా పార్టీ అభిమానుల ఓట్లు మాకు పడలేదా అనేది కూడా తాను ఒక అసహనాన్ని అయితే వ్యక్తం చేశారు. మొత్తానికి అనుమానంతో తానైతే ప్రెస్ మీట్ ముగిసిన పరిస్థితి కనబడింది. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి సంతోషంగా కూడా తన యొక్క మాటలు చెప్పడం జరిగింది, అది కూడా మనం చూస్తాం. ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో కూడా జరిగిన అంశాలను కూడా మనందరం కూడా చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ జరిగే అంశాన్ని ఎపిసోడ్ అయితే చూస్తాం.